మధురం ఛానల్కి స్వాగతం ఈరోజు ఎంతో రుచిగా ఉండేటువంటి టిఫిన్ ఐటెం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మామిడికాయ పులిహోరని తయారు చేసుకునే ముందు ఒక అరకిలో సుమారుగా రైస్కి అన్నం వండుకొని ముందుగా రెడీ చేసుకోవాలి అన్నం పొడి పొడిగా ఉన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది దీనిలోకి ఒక అరకిలోకి కాయ అయితే మామిడికాయ పెద్దది ఒకటి మామూలు మీడియం సైజు రెండు మామిడికాయలని పైన తొక్కు తీసి సన్నగా తురుపుకోవాలి ఇలా తురుముకున్నట్లయితే మనకి మంచిగా పడుతుంది దీనిలోకి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి నిలువ తీసుకోవాలి కొద్దిగా కరివేపాకం తీసుకోవాలి పోపు దినుసులుగా మనం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు పల్లీలు కొద్దిగా ఇంగువ వీటన్నిటిని కూడా రెడీ చేసి ముందుగానే పెట్టుకోవాలి కడాయి తీసుకొని కొంచెం నూనె పోసుకోవాలి పులిహోరకి కొంచెం ఎక్కువ నూనె ఉంటే రుచి ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఎండుమిర్చిని కూడా మనం తురిమి వేసుకొని పల్లీలు వేసుకోవాలి పోపు మాడిపోకుండా ఉండడం కోసం ఫ్లేమ్ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని వేయాలి శనగపప్పును అదేవిధంగా మినప్పప్పును ఇందులో వేసుకోవాలి మాడకుండా చూసుకోవటం అనేది చాలా అవసరం తర్వాత ఆవాలు జీలకర్ర ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి తర్వాత కరివేపాకు ముందుగానే కడుక్కొని శుభ్రం చేసుకున్న కరివేపాకు ఏదైతుందో దాన్ని కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువ ముందుగా అనుకున్న ఇంగువ ఏదైతుందో దాన్ని ఇంట్లో వేయాలి పసుపుని వేయాలి ఇలా వేసిన తర్వాత తురుము ఏదైతుందో మామిడికాయ తురుము దాన్ని కడాయిలో వేసుకొని మంచిగా తిప్పుకుంటూ కలియబెట్టాలి ఈ తాలింపుకి తురుముగ్గి అంతా పట్టిన వరకు ఇలా కలుపుకొని కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ తక్కువగా ఉంటే చప్పకుంటుంది ఎక్కువగా ఉంటే ఉప్పుకుంటుంది కాబట్టి తగినంత జాగ్రత్తగా మనం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మగ్గుతున్నది దీన్ని దింపుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న అన్నానికి కొంచెం కొంచెం పట్టించుకుంటూ పులుపును చూసుకుంటూ మనం కలుపుకోవాలి ఒక్కోసారి పులుపు ఎక్కువ కావచ్చు ఒక్కోసారి తక్కువ కావచ్చు దాన్ని బట్టి ఈ మిశ్రమానికి దాన్ని మనం సెట్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ టేస్టీ మామిడికాయ పులిహోర తయారవుతుంది ఇందులో ఉన్న పచ్చిమిర్చి రైస్లో కలుపుకుంటే అద్భుతమైన రుచి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ